ఆదేశాల అనుసరంగా స్వచ్ఛత పరిశుభ్రత వారసత్వాలు దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విజయవాడ రైల్వే స్టేషన్ ఈ కార్యక్రమాన్ని దక్షిణ మధ్య రైల్వే అధికారి ప్రారంభించారు. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్లోని అన్ని ప్లాట్ఫామ్లను ఆయన పరిశీలించారు. అనంతరం వారసత్వాలకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల అనుసారం ఈ రోజు నుంచి 15 రోజుల పాటు స్వచ్ఛత పక్షోత్సవాలని దక్షిణ మధ్య రైల్వే నిర్వహిస్తోంది. ఈ పక్షోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఒక వినూత్నమైనటువంటి చైతన్యవంతమైనటువంటి కార్యక్రమాలు చేయటం ద్వారా మేము ఒకటేమో మా రైలు ప్రయాణికులకు, రైల్వే స్టేషన్ ఉపయోగించే ఇతర రైల్వే వినియోగదారులకు స్వచ్ఛత మీద అవగాహన పెంచడం, రైల్వే స్టేషన్లని క్లీన్గా పెట్టుకోవటం పట్ల వారిలో ఒక చైతన్యాన్ని తీసుకురావటం ఒకటి. రెండవది మన రైల్వే స్టేషన్ని క్లీన్గా ఉంచడం, ఈ రెండు కూడా ఉద్దేశాలు. మీకు తెలిసే ఉంటుంది మన విజయవాడ స్టేషను గతంలో ఇటీవల నిర్వహించినటువంటి జాతీయ స్వచ్ఛత రేటింగ్స్లో దేశంలోనే 4వ స్థానం పొందింది. ఈ స్థానాన్ని ఇంకా మెరుగుపరుచుకోవటానికి మా నిరంతర కృషి జరుగుతూ ఉంటుంది. మీరు గమనించే ఉంటారు ఈ రైల్వే స్టేషను రోజుకి 130,000 మంది ప్రయాణికులు ఇక్కడికి రావటం పోవటం జరుగుతూ ఉంటుంది. రోజుకి ఇంచుమించు 300 ప్యాసింజర్ రైళ్లు ఈ స్టేషన్ని టచ్ చేస్తాయి. అందులో ఇంచుమించు 100 ఎక్స్ప్రెస్ ట్రైన్లు సుదూర ప్రాంతాల నుంచి వస్తుంటాయి. కాబట్టి ఇటువంటి జనసమ్మర్దత కలిగినటువంటి జంక్షన్ స్టేషన్లో పరిశుభ్రతని నిర్వహించటం, ఈ స్టేషన్ని పరిశుభ్రంగా ఉంచటం అన్నది ఒక గొప్ప సవాలు. ఇప్పటిదాకా మా అధికారులు, సిబ్బంది చాలా నిబద్ధతతో పనిచేసి విజయవాడ స్టేషన్కి ఒక మంచి గుర్తింపు తీసుకొచ్చారు. ఈ గుర్తింపుని అలాగే కాపాడుకోవటం మా ముందున్నటువంటి అతిపెద్ద సవాలు. ఈ స్టేషన్ ఇంత చక్కగా శుభ్రంగా ఉండటానికి ప్రధాన కారణం ప్రయాణికుల యొక్క చైతన్యం. ఎందుకంటే వాళ్ల సహకారం లేదే మేము ఈ స్టేషన్ని ఇంత చక్కగా మెయింటైన్ చేయలేము. సో వారి సహకారానికి మరొకసారి మేము కృతజ్ఞతలు చెప్పుకుంటూ మరింత భవిష్యత్తులో మేము చేపట్టబోయే ఈ స్వచ్ఛత సంబంధించినటువంటి కార్యక్రమాల్లో వారి నుంచి మరింత సహకారాన్ని ఆశిస్తున్నాము. ఇది కార్యక్రమం ఉద్దేశం.